ఫ్రెండ్స్ ఈమె కూరగాయలు తీసుకుని వెళుతుంటే ఇతను మేడం ఆ గండి 200 చేంజ్ వస్తుంది అంటే ఈమె రాజు మీరు నాకు చాలా రోజుల నుండి తెలుసు 200 ఎక్స్ట్రా ఇస్తే ఏమైంది అని అంటుంది నెక్స్ట్ డే డెలివరీ బాయ్ అక్కడ వచ్చి శాలిని ఈ అడ్రస్ ఇచ్చింది తనకు పార్సిల్ వచ్చిందంటే ఈమెకి కాల్ చేస్తే ఆ పార్సిల్ తీసుకో 300 అవుతుంది నేను సాయంత్రం డబ్బులు ఇచ్చి తీసుకుంటా అని అంటుంది సాయంత్రం వెళ్లి 500 ఇచ్చి పార్సిల్ తీసుకుంటుంది మళ్ళీ 200 చిల్లర ఇస్తుంటే నీ దగ్గర ఉంచు అని అంటుంది ఇక నుండి ఏదైనా పార్సిల్ బుక్ చేస్తే నీ అడ్రస్ ఇస్తా అని అంటుంది ఇతను సరే అని అంటాడు ఈమె ఇతనికి కాల్ చేసి క్రెడిట్ కార్డ్ కు అప్లై చేశాను నువ్వు సూరిటీ సంతకం పెట్టు అంటే సరే అని అంటాడు ఇతను వెళితే సైన్ చేస్తాడు 6 నెలల తర్వాత ఇతను పోలీసుని తీసుకెళ్తాడు ఇతను సూరిటీ సంతకం చేశాడు ఈ షాప్ గ్యారంటీగా రాశాడు అని అంటాడు 20 లక్షల క్రెడిట్ కార్డ్ తీసుకుని ఈమె ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుంది ఇతను షాప్ చీట్ చేస్తున్నామని అంటారు ఇటువంటి సూరిటీ సంతకం విషయంలో జాగ్రత్త పాటించండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి।